చెప్పండి సార్, ఇప్పుడు ఎవరైనా ఒక సినిమా స్టార్ట్ చేసేటప్పుడు ఒక మంచి హీరో తను అనుకున్న కథకి తగ్గట్టు ఒక మంచి హీరో ఎలివేట్ అయితే సినిమా బాగుంటుంది అనుకుంటారు. ఇప్పటివరకు రావు రమేష్ గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే ఉన్నారు. అతన్ని మెయిన్ క్యారెక్టర్గా పెట్టి ఈ సినిమా అంతా అతని మీద నడిపించాలనేది ఒక సాహసమే. ఆ సాహసం ఎలాంటి వెనక ఏంటి? యాక్చువల్లీ సాహసం కదండి, చాలా కంఫర్టబుల్ జాబ్. యాక్చువల్లీ రావు రమేష్ గారు ఐ మీన్ ఆబ్వియస్లీ ఫెనామినల్ యాక్టర్ పక్కన పెడితే, మీరు ఒకసారి చూడండి, నాకు కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ బాగా నచ్చింది. కేజీఎఫ్ 2 ట్రైలర్ చూశాను, ట్రైలర్ టీజర్ వచ్చింది, నేను రావు రమేష్ గారిని చూసి షాక్ అయిపోయాను. అంటే ఒక కేజీఎఫ్ లాంటి పాన్ ఇండియన్ మూవీలో అందరూ వేరే వేరే ఐ మీన్ రవీంద్ర టండన్ లేదంటే యశ్ వీళ్ళందరూ ఉన్నప్పుడు ఒక్క తెలుగు వాడు ఉన్నాడు. నాకు భలే కిక్ వచ్చింది, అసలు భలే కిక్ వచ్చింది. అసలు ఒక్క షాటే భలే ఇంపాక్ట్ ఉంది ఆయన ఇది కానీ. అండ్ మీరు ఆ కేజీఎఫ్లో ఇన్ని ఎలివేషన్లు ఇచ్చిన రావు రమేష్ గారి ఎలివేషన్ ఉంటుంది, హీఈస్ ద బిగ్గెస్ట్ క్రిమినల్, హీఈస్ అది కిక్యాస్ ఉంటుంది. అంటే రావు రమేష్ గారు అనేది ఎక్కడో ఉన్నారు ఆయన, యాక్చువల్లీ ఆయన పీక్స్లో ఉన్నాడు, ఆయన కెరియర్లో పీక్స్లో ఉన్నారు రమేష్ గారు. ఆయన ఒప్పుకొని చేయడం అనేది అది సాహసమైతే కాదండి, ఇట్స్ లైక్ మెన్ అక్కడే సగం సక్సెస్. సో అంటే తను ఒక ఎక్స్పీరియన్స్ యాక్టర్, సో మీరు ఇప్పుడిప్పుడే డైరెక్షన్, సో ఆ బ్యాలెన్స్ ఎలా కుదిరిందండి? యాక్చువల్లీ మా ఇద్దరికి సింక్ అయిందండి. ఎందుకు సింక్ అయిందంటే ఇద్దరం సిమిలర్, మేమిద్దరం నార్మల్ ఆడియన్స్ కోసం ఆలోచిస్తాం. ఓకే, అస్సలు అంటే ఐ మీన్ కథలో డైలాగుల దగ్గర నుంచి సీన్స్ దగ్గర నుంచి ఇది నార్మల్ ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది. అండ్ ఇద్దరం అలాగే ఎగ్జైట్ అవుతాం, స్టోరీ నెరేషన్ దగ్గర నుంచి డైలాగ్స్ దగ్గర నుంచి. నీ ఆయన లక్ష్మణ్ ఇది ఎలా ఉందంటే అద్దరిపోయింది సార్ అంటాను. అక్కడ నుంచి స్టార్ట్ అయిపోద్ది, ఒక సింక్లోకి వచ్చేస్తాం అనమాట. అండ్ రమేష్ గారు ఎగ్జైట్మెంట్, నాకు బేసిక్గా యాక్టర్స్ అంటే పిచ్చి అండి, నాకు భలే ఇష్టం అనమాట. నాకు నా ఆర్టిస్ట్ బేసిక్గా యాక్టర్స్ అంటే నాకు బాగా ఇష్టం. అండ్ వాళ్ళు పర్ఫామ్ ఇంకా బాగా పర్ఫామ్ చేస్తున్నారంటే ఇంకా నవ్వలగాదనమాట, నాకు ఆనందం వచ్చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇంకా ఆయన పర్ఫామ్ చేస్తూ ఉంటాడో నేను బలైనే వేస్తాను. అంటే నేను ఎందుకు అడిగానంటే రావు రమేష్ గారిని సెట్లో హ్యాండిల్ చేయడం చాలా కష్టం అనేది బయట చెప్తారు. అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూ కానీ డైరెక్టర్లని ఒక ఓవర్కమ్ చేసే కొన్ని సందర్భాలు ఉన్నాయని అందుకోసమే ఈ క్వశ్చన్ అడిగాను. లేదు, అలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా? అదే చెప్తున్నాను, ఇన్ జనరల్గా మీరు ఒక ఎంప్లాయీని పెట్టుకున్నారండి, ఇన్ జనరల్గా మీ దగ్గర ఒక ఎంప్లాయీ పనిచేస్తున్నారు వాట్ ఎవర్, లేదంటే మీ కొలీగే ఉన్నాడు, తను సరిగ్గా మీరు చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తారు, ఏ టు జెడ్ మీకు అంతా తెలుసు, మీరు పర్ఫెక్ట్గా పనిచేస్తారు. తను పర్ఫెక్ట్గా పని చేయకపోతే మీకు కోపం వస్తుంది కదా, ఆబ్వియస్లీ వస్తుంది కదా. రమేష్ గారు కానీ నేను కానీ బేసిక్గా ఎందుకు సింక్ అయ్యామంటే మా ఇద్దరికి నచ్చింది ఒకటే, మేమిద్దరం పనిచేస్తాం, పని కోసం ఏమైనా చేస్తాం, ఆ పనిలో తేడా ఉంటే ఆబ్వియస్లీ ఎవరికైనా కోపం వస్తుంది. నాకు ఇంతవరకు ఎందుకు బయట ఎవరికి జరిగిందో నాకైతే తెలియదు, కానీ ఆయన విషయం నాకు క్లియర్గా తెలుసు. ఏదున్నా సరే పర్ఫెక్షన్ ఉండాలి, ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి, ప్రిపేర్డ్గా ఉండాలి, అన్నీ ఉండాలి. తప్పులు చేస్తే ఆబ్వియస్లీ తెస్తారండి. మేమైతే ఎంజాయ్ చేస్తూ చేసాం. ఓకే.